ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. మరుత్వమలై నందు కలిగినటువంటి వింత అనుభవాలను మనసులో మననం చేసుకుంటూ శ్రీపాద వల్లభుల వారి యొక్క దివ్యమైనటువంటి నామాన్ని స్మరిస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నాను. మార్గ మధ్యములో అనేక పుణ్యక్షేత్రాలను దర్శించాను. ఎవరిని ఏమీ యాచించకుండానే నాకు భోజనం సిద్ధిస్తూ ఉండేది. ఇది ఒక అపూర్వమైనటువంటి అనుభవము. పాండ్యదేశంలోని కదంబ వనం చేరేసరికి నా శరీరంలోని బరువు క్రమక్రమం తగ్గుతున్నట్లుగా నాకు అనిపించింది. ఆ ప్రాంతంలో మహాప్రభావం కలిగినటువంటి ఒక శివలింగం ఉన్నది. అచ్చట ఈశ్వర దర్శనం అయిన తరువాత నా కాళ్ళు బరువెక్కుసాగాయి. నేను ఆ శివాలయంలోనే కొంతసేపు ఆగి తిరిగి ప్రయాణం చేస్తూ ఉన్నాను. దగ్గరలో ఒక ఆశ్రమం కనిపించింది. అందు శ్రీ సిద్ధేంద్ర యోగి అనేటటువంటి మహాత్ములు ఒక ఆయన ఉన్నారు. వారి పాదపద్మములకు ప్రణమిల్లిన తదుపరి నా శరీరం దూదిపింజ కంటే మహా తేలికగా తయారయ్యింది. నేను శరీరంలోనే ఉన్నాను అనేటటువంటి జ్ఞానం ఉన్నది, కానీ శరీరం యొక్క బరువు మాత్రము దాదాపు శూన్యమని చెప్పి అనిపించింది. కరుణాంతరంగులైనటువంటి ఆ మహాగురువులు ప్రేమతో నా శిరస్సున నిమిరి శ్రీపాద వల్లభ దర్శన ప్రాప్తిరస్తు అని చెప్పేసి ఆశీర్వదించినారు. ఆ యోగి వరేణ్యులు ఈ విధంగా సెలవిచ్చినారు, నాయనా శంకర భట్టు, నీవు దర్శించినటువంటి ఆ శివలింగము మహామహిమాన్వితమైనటువంటిది. పూర్వము దేవేంద్రుడు అనేక మంది రాక్షసులను జయించాడు, కానీ ఒక రాక్షసుడు అందుండి తప్పించుకొని పారిపోయి తపస్సు చేస్తూ ఉన్నాడు. అయితే తపస్సులో ఉన్నటువంటి ఆ రాక్షసుని ఇంద్రుడు నిర్దాక్షిణ్యంగా చంపివేశాడు. తపస్సులో ఉన్న వారిని హత్యాపాతకము వల్ల దేవేంద్రుడు కళావిహీనుడైపోయాడు. తన యొక్క పాప ప్రక్షాళన కోసము ఇంద్రుడు అనేకమైనటువంటి పుణ్యస్థలముల యొక్క సందర్శనం చేశాడు. పాండ్యదేశములోని ఈ కదంబ వనమునందలి శివలింగము మహాశక్తివంతమగుట వల్ల ఇంద్రుడు కదంబవనం చేరేసరికి అతనిలో నివసిస్తున్నటువంటి పాపాల యొక్క సమూహము అకస్మాత్తుగా తొలగిపోవడం వానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ క్షేత్రంలో ఏదో గొప్పతనం ఉన్నదని చెప్పి నలుమూలలా పరిశీలించగా ఇంద్రునికి శివలింగము దర్శనమయ్యింది. ఇంద్రుడు భక్తితో ఆ శివలింగాన్ని అర్చించి ఆ స్వయంభూలింగానికి ఆలయాన్ని నిర్మింపజేశాడు. ఆ విధంగా అది దేవేంద్ర ప్రతిష్ఠితమైనటువంటి శివలింగమయ్యింది. ఆ శివలింగము సమస్త పాపహరము, సర్వమంగళప్రదము. విశేషమైనటువంటి పుణ్యవంతులైనటువంటి వారికి మాత్రమే ఆ శివలింగ దర్శన భాగ్యము సాధ్యమవుతుంది. అయితే శ్రీ దత్తప్రభువుల భక్తులకు అయాచితముగా అప్రయత్నముగా పుణ్యపురుషుల యొక్క సంగమము, పుణ్యస్థల దర్శనము కలుగుతూ ఉంటాయి. నేను సిద్ధయోగీంద్రుల యొక్క పాద పద్మాలకు ప్రణమిల్లి తిని సిద్ధయోగీంద్రులు నన్ను తిరిగి శివలింగ దర్శనానికి బళ్ళీ పొమ్మని చెప్పేసి చెప్పారు. నేను తిరిగి ఆ ప్రదేశానికి వెళ్లేసరికి అక్కడ బహుసుందరమైనటువంటి శివాలయం ఒకటి తయారై ఉన్నది. కానీ అది నేను గతంలో దర్శించినటువంటి ఆలయం కానీ కాదు. నేను అక్కడ విచారించగా అది మీనాక్షి సుందరేశ్వరుల యొక్క ఆలయమని, నేను ఉన్నది మధురానగరం అని చెప్పి నాకు తెలిసింది. నేను దేవతామూర్తుల యొక్క దర్శనం చేసుకుని సిద్ధయోగేంద్రుల యొక్క ఆశ్రమం వద్దకని చెప్పేసి బయలుదేరాను. ఆ ప్రాంతం అంతయు కూడా జన సమూహములతో నిండి ఉన్నటువంటి పట్టణ ప్రాంతముగా కనిపించినది. ఎంత వెతికినను సిద్ధయోగేంద్రుల యొక్క ఆశ్రమం కనిపించలేదు. నేను శ్రీపాద వల్లభుల యొక్క దివ్య నామస్మరణ చేస్తూ నాకు తోచిన దిక్కుగా పోతూ ఉన్నాను. సూర్యాస్తమ సమయము అయ్యింది, చీకటి పడుతూ ఉన్నది. నా వెనుక నుండి కాంతి ప్రసారం ఒకటి వచ్చుచుండుట నేను గమనించాను. వెనక్కి తిరిగి చూసేసరికి మూడు తలలు కలిగినటువంటి పెద్ద సర్పం ఒకటి నా వెంట వస్తూ కనిపించింది. మూడు తలలకు మూడు మణులు ఉన్నవి. ఆ మణుల నుండి కాంతి ప్రసారం జరుగుతూ ఉన్నది. నేను భయవిహ్వలుడనై పరిగెత్తాను. నేను ఆగిన చోట ఎడల ఆ దివ్య సర్పము కూడా ఆగుతూ ఉన్నది. నా గుండెల లోతు నుండి అప్రయత్నముగా శ్రీపాదుల వారి యొక్క దివ్య నామము వస్తూ ఉన్నది. అట్లే అప్రయత్నముగానే నా నోటి నుండి శ్రీపాదుల వారి యొక్క నామం కూడా ఉచ్చరింపబడుతూ ఉన్నది. ఎట్టకేలకు నేను సిద్ధయోగేంద్రుల యొక్క ఆశ్రమానికి చేరాను. వెంటనే ఆ దివ్య సర్పమును ఆ కాంతియును కూడా అదృశ్యమైపోయాయి.
సిద్ధ యోగేంద్రులు నన్ను అత్యంతమైనటువంటి ప్రేమతో కరుణతో ఆదరించారు. వేయించినటువంటి వేడి వేడి శనగలను అరటి ఆకులో నాకు ప్రసాదంగా ఇచ్చారు. నేను కడుపారా భోజనం చేశాను. నేను భోజనం చేయుచున్నను నాకు గుండె దడ మాత్రము తగ్గలేదు. సిద్ధ యోగేంద్రులు ప్రేమతో నా కుడి రొమ్మును నిమిరారు. ఆ తర్వాత ఎడమ రొమ్మును కూడా నిమిరారు. తమ దివ్యమైనటువంటి హస్తముతో నా శిరస్సును సృశించారు. నేను గుండె దడ తగ్గుట గమనించాను. నా ఊపిరితిత్తుల నుండి ఏవో దుష్టవాయువులు బయటకు వెళుతున్నట్లుగా నాకు అనిపించాయి. నా మనస్సు నుండి నిండి ఉన్నటువంటి చెడ్డ ఊహలు దుష్ట సంకల్పములు బయటకు పోతున్నట్లుగా నాకు అనిపించాయి. నా శరీరమంతయు కూడా ఉష్ణము ఎచ్చి మత్తులో ఉన్నట్లుగా అనిపించింది. అప్పుడు సిద్ధ యోగేంద్రులు ఈ విధంగా సెలవిచ్చారు. నాయనా శంకరభట్టు, నీవు మొట్టమొదట చూచినది దర్శించినది శివలింగము. తదుపరి దర్శించినటువంటి సుందరేశ్వరుడు వేరు కాదు నాయనా. నీకు ఈ రకమైనటువంటి అనుభవాన్ని ప్రసాదించమని శ్రీపాదుల వారి యొక్క ఆజ్ఞ కనుక ఆ విధంగా ప్రసాదించడమైనది. అనగా కాలమును వెనుకకు తిప్పి దేవేంద్రుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగమును అప్పుడు ఉన్నటువంటి యథార్థములైనటువంటి పరిసరములను నీకు చూపించటమైనది. నీవు దర్శించు సృష్టిని సృష్టి అని భావించుట ఏ మాయ. అంతయు కూడా చైతన్య స్వరూపమే. శ్రీ దత్త ప్రభువుల యొక్క సంకల్పం వలన భవిష్యత్తు వర్తమానముగా మారవచ్చును, వర్తమానము భూతకాలముగా మారవచ్చును, భూతకాలము వర్తమానముగా రూపుదిద్దుకొనవచ్చును. శ్రీ దత్త ప్రభువుల యొక్క చైతన్యము నిత్యమైనటువంటి వర్తమానము. గతములో జరిగినది, ప్రస్తుతము జరుగుతున్నది, భవిష్యత్తులో జరగబోవున్నది అంతయు కూడా వారి యొక్క సంకల్పమునుసరించి ఏ ఉండును. ఒక విషయము జరుగుటకు కానీ జరగకుండా ఉండుటకు కానీ వేరొక వినూత్న పద్ధతిలో జరుగుట కానీ శ్రీ దత్త ప్రభువు యొక్క సంకల్పమే ప్రధానము. ఏ మహాసంకల్పములో సృష్టి స్థితి లయములు జరుగుతున్నవో ఆ మహాసంకల్పము యొక్క స్వరూపమే శ్రీ దత్తాత్రేయులు. వారే ప్రస్తుతము శరీరధారి అయి శ్రీపాద శ్రీవల్లభులుగా ఈ భూమండలమునందు అవతరించారు. శ్రీపీఠికాపర వాస్తవ్యులు వారిని సరిగా గుర్తించలేదు. గురుతత్వమును గ్రహించుటలో వారు విఫలమయ్యారు. కురువాపురమునందలి మత్స్యకారులు వంటి అల్పజ్ఞులు కూడా బ్రహ్మజ్ఞానమును పొందారు. శ్రీపాదులు వారి యొక్క కరుణను పొందవలెనన్న మనలోని అహంకారము మునుముందుగా నశించవలెను, అన్ని రకముల మతములు క్షీణించవలెను. అప్పుడే వారి శక్తియును వారి యొక్క అనుగ్రహమును వారి యొక్క యథార్థ స్థితియు కూడా మనకు అవగతమగును. దేవేంద్ర ప్రతిష్టమైనటువంటి ఆ శివలింగమును ధనుంజయుడనే ఒక వ్యాపారి గమనించి ఆ విషయమును ఆ రాజ్యమునేలు కులశేఖర పాండ్యులకు విన్నవించెను. శివాజ్ఞానుసారముగా కులశేఖర పాండ్యుడు దానిని అభివృద్ధిపరిచి అక్కడ ఒక నగరమును నిర్మించి దానికి మధురా నగరము అని చెప్పి నామకరణము చేశాను. వాని కుమారుడైనటువంటి మలయధ్వజ పాండ్యుడు సంతాన ప్రాప్తికై పుత్రకామేష్ఠి యాగము చేయగా ఆ యజ్ఞగుండము నుండి అయోనిజగా మూడేళ్ల పసిబాలిక ఆవిర్భవించెను. ఆమెయే మీనాక్షిదేవి. ఆమె సుందరేశ్వరుణ్ణి వివాహమాడింది. శివ జటాజూటము నుండి ఆవిర్భవించినటువంటి వేగవతి నది ఈ మధురా నగరమును మరింత పవిత్రపరుస్తూ ఉన్నది. మహావిష్ణువు స్వయముగా కన్యాదానము చేసి మహావైభవోపవేతముగా మీనాక్షి సుందరేశ్వరులు యొక్క దివ్య కళ్యాణమును జరిపించాడు. శ్రీ సిద్ధ యోగేంద్రులు ఈ విధంగా సెలవిచ్చిరి, నాయన శంకరభట్టు, సృష్టి అందలి ప్రతి ఒక్క వస్తువు నుండి ప్రకంపనలు నిరంతరము కలుగుతూ ఉండును. ఎంతో వైవిధ్యమున్నటువంటి ఈ ప్రకంపనల వలన ఇతర వస్తువులలో ఆకర్షణ వికర్షణ కలుగుతూ ఉండును. స్థూల సూక్ష్మ కారణ శరీరముల యందు పుణ్యకర్మల వలన పుణ్యరూపమైనటువంటి ప్రకంపనలు, పాపకర్మల వలన పాపరూపమైనటువంటి ప్రకంపనలు కలుగుచూ ఉండును. పుణ్య విశేషము వలన పుణ్య పురుషులతో సమాగమము, పుణ్యస్థలముల యొక్క దర్శనము, పుణ్యకర్మల యందు ఆసక్తి కలిగి పుణ్యమే వృద్ధి చెందుచూ ఉండును. ఆ పుణ్యము వృద్ధి నుండి
పాపము క్షీణించననే గాని శ్రీ దత్త ప్రభువుల వారి యందు మనకు నిచ్చల భక్తి కుదరదు. కాల కర్మ కారణ వశమున రకరకములైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉండును. శ్రీ వల్లభుల వారికి నీపై కలిగినటువంటి అపారమైనటువంటి కృప వలననే నీవు ఇచ్చటికి రాగలిగితివి అని సిద్ధయోగేంద్రుడు చెప్పాను. నేను నా యొక్క అదృష్ట విశేషమునకు ఆశ్చర్యపడుతూ శ్రీవల్లభుల వారి యొక్క దివ్య శ్రీచరణములను వదలకూడదనియు ఎప్పుడు కురువాపురం చేరుదునాయని మనస్సులో తహతహలాడుతూ ఉంటిని. మరునాడు ఉదయం మేల్కొనగానే నేను సంభ్రమాశ్చర్యములకు లోనైతిని. ఏలననగా నేను ఒక ఎత్తైనటువంటి గుట్ట మీద కలిగినటువంటి రావి చెట్టు మూలమున ఉంటిని. చుట్టుపక్కల జనసంచారము లేదు. రాత్రి ఎందు నేను సిద్ధయోగేంద్రుల ఆశ్రమములో ఉన్నదంతయు భ్రమ మాత్రమేనా అని మనసును సందేహము పొడజొప్పెను. శ్రీ సిద్ధయోగేంద్రుడు మాయావియా, దక్షుడా, మాంత్రికుడా అని పలు అనుమానములు నాలో కలిగెను. శ్రీ సిద్ధయోగేంద్రులు శ్రీ దత్త ప్రభువు గురించి చెప్పినటువంటి వాక్కులు నా కర్ణపుటముల యందు మారుమోగుతూ ఉండెను. నన్ను ఇటువంటి సంకట పరిస్థితుల్లో ఉంచినందుకు శ్రీపాద వల్లభులకు ఏమి ప్రయోజనము అని కూడా తలంచితిని. మనసులో రకరకములైనటువంటి సంకల్ప వికల్పములు కలుగుతూ ఉండెను. నా మూటాముల్లా సర్దుకొని తిరిగి నేను ప్రయాణం సాగించితిని. ఉదయము నుండి మధ్యాహ్నము వరకు కూడా ప్రయాణం సాగినది. అక్కడ చిన్న చిన్న ఇండ్లు కలిగినటువంటి ఒక పల్లె ప్రాంతాన్ని చూచితిని. నాకు ఆకలి బాధ ఎక్కువైనది. నేను బ్రాహ్మణుడను, బ్రాహ్మణుల ఇంట తప్ప వేరొక చోట భుజింపజాలను. సంభారములు ఎవరైనా కానీ సమకూర్చిన ఎడల స్వయం పాకమునైనా చేసుకుని భుజించదనని తలంచితిని. ఆ పల్లెలో బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారేమోనని సందేహము కలిగి ఆ పల్లె ప్రజలను అడిగితిని. వారిలో ఒకరు, అయ్యా, మేము కొండజాతి ప్రజలము. నేను ఈ గూడెమునకు పెద్దను. మా పల్లెలో బ్రాహ్మణులు ఎవరూ కూడా లేరు. మీకు అభ్యంతరము లేని ఎడల మా నుండి పండ్లను, పుట్ట తేనెను స్వీకరించవలసినది అని చెప్పి చెప్పాడు. మార్గ మధ్య శూద్రవదాచరేత్తని ఉన్నది కనుక మార్గ మధ్యమున ఎవరేమి పెట్టినను తప్పు కాదని చెప్పి తలంచితిని. వారు కొండ కొనలలోనే లభ్యమైనటువంటి పండ్లు, పుట్ట తేనె నా తెచ్చి నా ఎదుట పెట్టారు. నేను తినబోవునంతలో ఎక్కడి నుండియో ఒక కాకి వచ్చి నా తలపై పొడుస్తూ ఉన్నది. దానిని తొలివేయటకు నేను ప్రయత్నించి విఫలుడునైపోయాను. ఇంతలో మరికొన్ని కాకులు వచ్చి నా శరీరాన్ని తమ ఇష్టం వచ్చినట్లుగా పొడుస్తూ ఉన్నాయి. నేను భయ విహ్వలుడనై పరిగెత్తడానికి ప్రయత్నించేశాను. అవి నన్ను వెంబడిస్తూనే ఉన్నాయి. ఆ పల్లె ప్రజలలో ఎవరూ కూడా నాకు సహాయం చేయలేకపోయారు. నాతో గతములో మాట్లాడినటువంటి ఆ పల్లె పెద్ద ఈ విధంగా అన్నాడు. ఆహా, ఏమి విడ్డూరము, మా ప్రాంతమునందలి కాకులు ఎవ్వరికీ కూడా హాని చేయవు. నీకు హాని చేయుటకు ఇంత ఉగ్రరూపమున ఉన్నందులకు మాకెంతో ఆశ్చర్యముగా ఉన్నది. నీవు ఎవరైనా కాని సిద్ధపురుషుణ్ణి నిందించుటయో లేక అవమానించుటయో చేసి ఉన్నావు. వారి యొక్క శాప ఫలితముగానే ఇటువంటి శిక్షను నీవు పొందుచూ ఉన్నావు. మేము అడ్డుకున్న ఎడల మేము కూడా ఋషీశ్వరుల యొక్క ఆగ్రహమునకు గురి కావలసి వచ్చును. అందుచేత దైవ లీలల యొక్క ఘటనాక్రమం మార్చుటకు మేము ప్రయత్నించము, అన్యదా భావించవలదు అని చెప్పి మిన్నకుండెను. నాకు సమకూర్చబడినటువంటి పండ్లను, పుట్ట తేనెను నేను స్వీకరించలేకపోయితిని. నా శరీరం అంతయు కూడా రక్తసిక్తమైపోయింది. నేను పరుగు పెట్టుచున్నను, కాకులు నన్ను వెంటాడి మరీ హింసిస్తూ ఉన్నాయి. నా దుర్దశకు ఎంతగానో చింతించితిని. నేను శ్రద్ధయోగేంద్రులను శంకించినందులకు వారు నన్ను శపించితిరా. మరి నాకు శ్రీపాద వల్లభ దర్శన ప్రాప్తిరస్తు అని చెప్పి ఆశీర్వదించితిరి కదా. గత జన్మలోని పాపములన్నీ కూడా క్షీణించినా గాని దత్తప్రభు యొక్క దర్శనము కాదేమో. నేను ఎన్ని పాపకర్మములను మూటగట్టుకుని వచ్చి తినో అవి అన్నీ కూడా నశింపవలనన్న ఇటువంటి శిక్షలు ఇంకెన్నింటిని నేను అనుభవించవలసి వచ్చును. ఆహా, శ్రీపాద వల్లభ దర్శన ప్రాప్తి కలుగునన్న ఆశీర్వాదములు, ఇన్ని సంకటములు, ఉపద్రములు నిమిడి ఉన్నాయా? దైవమా, నన్నింకను ఎన్ని శిక్షలకు గురి చేయదలిచివో కదా.
ఇంకా నన్ను కాపాడు వారెవ్వరు, శ్రీపాద వల్లభ శరణు 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 అని చెప్పి తలచుచు నెమ్మదిగా అడుగులు వేసుకునుటూ ఒక మేడి చెట్టు మొదలకు చేరుకున్నాను. శ్రీ దత్త ప్రభువుల యొక్క నివాస స్థానమైనటువంటి ఈ మేడి చెట్టు నన్ను రక్షించును అని చెప్పి నేను తలచాను. కానీ శ్రీ దత్తలీల దానికి విరుద్ధముగా ఉన్నది. నా శరీరము నుండి ఇది వెరకెన్నడూ కూడా లేనటువంటి ఒక వాసన బయలువదేరింది. ఆ వాసన చేత ఆకర్షించబడి విధి వైపరీచరీత్యా పెద్ద పెద్ద విషసర్పములు ఒకదాని తర్వాత ఒకటి నా వద్దకు పరుగునా వచ్చి నన్ను కరిచి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇదివరకు కాకుల వలన బాధలను పొంది తిని ఇప్పుడు విషసర్పములు కరచుట వలన శరీరమంతయు కూడా విషపూరితమైపోతూ ఉన్నది. నోటి నుండి నురగలు వస్తూ ఉన్నాయి. గుండె యందు బలము తగ్గిపోతూ ఉన్నది. ఏ క్షణమునందైనను నేను మరణించుట ఖాయమని చెప్పి తలచాను. సాయంకాలం అయిపోతూ ఉన్నది. కొందరు రజకులు ఆ మార్గాన వెళుతూ ఉన్నారు. బట్టలను ఉతికి ఆరవైచి ఆరినటువంటి బట్టలను మూటలుగా కట్టి గాడిదల మీద పెట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. వారు నా దురవస్థను గమనించి నేను బ్రాహ్మణులను కనుక అట్టుకొనవచ్చునా లేదా అని చెప్పి కొంతసేపు తటపటాయించారు. ఆలస్యం చేసిన ఎడల ప్రాణములకు ముప్పు రావచ్చును కనుక ప్రాణములను కాపాడుటే ముఖ్య కర్తవ్యమని చెప్పి భావించి నన్ను ఒక గార్ధపముపై కూర్చుండబెట్టుకుని వారి గ్రామమునకు తీసుకుని పోయారు. నాకు ఈ రోజంతయు కూడా చాలా విషమ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నన్ను ఆ రజకులు చర్మకారులు నివసించు ప్రాంతమునకు తీసుకొని పోయారు. ఆ చర్మకారులలో ఒకనికి విష సంబంధమైనటువంటి వైద్యము తెలిసి ఉండెను. దుర్గంధభరితమైనటువంటి ఆ ప్రాంగణములో నన్నొక నులక మంచముపై పడుకోబెట్టారు. ఆ చర్మకార వైద్యుడు కొన్ని అడవి మూలికల యొక్క రసాన్ని తీసి నా చేత తాగించాడు. పాములు కరిచినటువంటి చోట కొన్ని ఆకులను కట్టాడు. రావి చెట్టు యొక్క లేత ఆకులను కోశాడు. ఆ ఆకుల నుండి రసము పాలవలే స్రవిస్తూ ఉన్నది. ఆ ఆకుల యొక్క కాడలను నా రెండు చెవులలోనా పెట్టాడు. నాకు విపరీతమైనటువంటి బాధ కలుగుతూ ఉన్నది. నేను లేచి పారిపోవటానికి ప్రయత్నం చేశాను. కానీ ఇద్దరు బలిష్ఠులైనటువంటి మనుష్యులు నన్ను గట్టిగా పట్టుకుని ఉన్నారు. నేను నిస్సహాయునిగా ఉన్నాను. ఆ వైద్యుడు తన యొక్క సహాయకులతో విషము రావి ఆకులలోకి చేరును, ఆ తరువాత విషపూరితమైనటువంటి ఈ ఆకులను మనము దగ్ధము చేయవలెను, విషము రావి ఆకులలోకి ఎంత ఎక్కుచున్నా ఇతడు అంత గట్టిగా రోదించును, అందువలన ఇతన్ని గట్టిగా మీరు పట్టుకోండి అని చెప్పి అన్నాడు. కొంతసేపటికి విషము విరిగినది. నేను స్వస్థుడనయ్యాను. ఆ రాత్రి అంతయు నేను చర్మకారుని యొక్క ఇంటిలోనే ఉన్నాను. చర్మకారుడు రాత్రి అంతయు దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఈ విధంగా సంకీర్తన చేస్తూ ఉన్నాడు ఆ చర్మకారుడు. నేను మంచం మీద పడుకొని ఉన్నాను. అత్యంత శ్రావ్యమైనటువంటి ఆ నామాన్ని వినేటప్పుడు నా హృదయం ఉప్పొంగిపోతూ ఉన్నది. ఆత్మ సంబంధము చేత ఈ చర్మకారుడు నాకు గురుబంధువు అవుట వలన నా ప్రేమ ఉప్పొంగిపోసాగింది. మరుక్షణములోనే నేను ఉత్తమ కులజుడైనటువంటి బ్రాహ్మణ వంశమునందు జన్మించిన వాడిననియు వాడు
అత్యకులజుడైనటువంటి చర్మకారుడు అని చెప్పి నాకు బాధ కలుగుతూ ఉన్నది. సంకీర్తనానంతరము ఆ చర్మకారుడు నా వద్దకు వచ్చాడు. అతని యొక్క కన్నులలో కరుణారసము పొంగి పొరలుతూ ఉన్నది. అతని యొక్క నేత్రద్వయము ఆత్మానుభూతి సూచించుచున్నట్లుగా ఉన్నది. ఇతడు ఎవరైనా యోగి కాని కాదు కదా అని చెప్పి నా మనసున సందేహము బయలుదేరింది. అప్పుడు అతడు నా వైపు చూచి ఈ విధంగా అన్నాడు, అయ్యా నా పేరు వల్లభదాసు, నేను చర్మకారుణ్ణే, అంత్యజుడునే, సందేహము లేదు. అయితే నేను నీకు కొన్ని సంగతులను చెప్పదలిచాను. నీ పేరు శంకర భట్టు అనియు నీవు శ్రీపాద వల్లభులయ్య వారి యొక్క దర్శనార్థము వెళుతున్నావనియు, అంతేగాక కాకుల చేతను సర్పముల చేతను ఎందుకు నీవు బాధ పెట్టబడినావు నాకు పూర్తిగా తెలియను అని చెప్పి అన్నాడు. నేను దిగ్భ్రాంతికి లోనయ్యాను. బహుశా అతడు జ్యోతిష విద్యలో పరిశ్రమ చేసి పాండిత్యము సంపాదించినాడు అని చెప్పి అనుకున్నాను. వెంటనే వల్లభదాసు ఈ విధంగా అన్నాడు, అయ్యా నేను జ్యోతిష్యుడను కాను, శ్రీ పీఠికాపురము పాండిత్య ప్రకర్ష కలిగినటువంటి వారికి పుట్టినిల్లు. సాక్షాత్తు సాంగ వేదార్థ సామ్రాట్టు అని పేరు పొందినటువంటి పండిత మల్లాది పాపన్నావధానులు గారు నివసించినటువంటి పుణ్యభూమి. వేదములు ఏ పరతత్వమును గురించి వర్ణించినప్పుడు నేతి నేతి అని చెప్పి అలసిపోయినవో ఆ పరతత్వమే శ్రీపాద వల్లభులుగా జన్మించినటువంటి పుణ్యభూమి. శుష్క వేదాంతము అర్థము లేని తర్క వితర్కములు శ్రీపాద వల్లభుల యొక్క అనుగ్రహాన్ని పొందింపజాలవు. శ్రీవల్లభుల యొక్క కరుణ పొందుటకు పాండిత్య ప్రకర్షణల యొక్క ఆవశ్యకత ఏ లేదు. పైగా పాండిత్య జనిత అహంకారము వలన మనము వారి నుండి ఎంతో దూరముగా విసిరివేయబడుదుము. నాయనా శంకరభట్, నిన్ను పొడిచినటువంటి కాకులు గత జన్మములో పీఠికాపురములో నివసించినటువంటి మహామహా పండితులు. వారు శ్రీపాద వల్లభుల యొక్క దివ్య తత్వాన్ని గుర్తించలేక వారిని దత్తప్రభువుగా గమనించలేక జీవితమంతయు కూడా వ్యర్థముగా వించుకున్నారు. వారు వేదమును తలకిందులుగా కూడా ఒప్పచెప్పగలరు. కానీ ఫలితమేమి? క్రమము ఘన జఠ స్వాధ్యాయులను మాటలను పలుకుచూ వారు తమ తమ యొక్క అహంకారాన్ని ప్రదర్శించుకున్నారు. వారు చనిపోయిన తరువాత స్వర్గలోకానికి పోయారు. ఇంద్రుడు వారిని ఎంతగానో కొనియాడాడు, ఆహా మీరు క్రమాంతులు, మీరు ఘనాపాటులు, మీరు జటులు, ఓహో మీరు తర్క ప్రవీణులు, ఎంతటి భాగ్యము, ఎన్ని వందల ఎన్ని వేల మార్లు వేదములను వల్లెవేసి ఉంటారో కదా, ఎంత పుణ్యము ఎంత పుణ్యము, ఆ పుణ్య విశేషము చేతనే మీరు ఇంద్రలోకానికి రాగలిగారు అని చెప్పి ఇంద్రుడు వారిని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇంద్రలోకమునందలి సమస్తములైనటువంటి వారలు వారిని ఎంతగానో పొగిడారు. అయితే వారు ఆకలితో నకనకలాడుతూ ఉన్నారు. స్వర్గమున అమృతము లభించును, దానివల్ల ఆకలి దప్పులు ఉండవు అని చెప్పి వారు విని ఉండిరి. వారి యొక్క బాధను ఎవరూ పట్టించుకొనకపోవుటచే వారు దేవేంద్రుడినే స్వయముగా అడిగారు. దానికి ఇంద్రుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు, వేదము ప్రభువు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస స్వరూపము, ప్రభువు అనంతుడు మరణరహితుడు, అందుచేత వేదములు కూడా అనంతములైనవి, సర్వధర్మములకు వేదములే మూలములు. వేద పఠనము వలన మీరు ప్రభువును స్తుతించినట్లే దానికి ప్రతిఫలముగా దేవతలమైనటువంటి మేము కూడా మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. ఈనాడు లేని ఎడల నా నుండి మీరు స్తుతింపబడుట సాధ్యమా? ఎవరికైనా భోజనము కావాలేనన్నా వారు ఇతరులకు భోజనము పెట్టి ఉండవలెను. ఎవరైనా ఒక గింజను దానము చేసిన ఎడల దేవతలమైన మేము దానిని 1000 గింజలుగా చేసి ప్రతిఫలముగా వారికి ఇవ్వగలవారము. అసలు మీరు దానమే చేయనప్పుడు మేమేమి చేయగలము? మీరు వేదోచ్చారణ చేసినందువలన అనంతమైనటువంటి ఫలము మీకు కలిగినది. కావున మీరు ఇంద్రలోకమున్నంత వరకు కూడా ఇచ్చట స్వేచ్ఛగా ఉండవచ్చును.
తదుపరి మరొక లోకమునకు పోవచ్చును. ఈ రకముగా మీరు అనంతకాలముగా స్వేచ్ఛముగా ఉండవచ్చును. ఇంద్రుని యొక్క మాటలు విన్నటువంటి వారు సంకట పరిస్థితికి లోనయ్యారు. ఆకలి దప్పికలతో నిరాహారముగా అనంతకాలము జీవించి ఉండుట దుర్భరమైనటువంటి శిక్షయే అని చెప్పి వారికి తోచినది. ఇంద్రుడు మరలా ఈ విధంగా అన్నాడు, మీరు పవిత్రమైనటువంటి పాదగయా క్షేత్రమునందు నివసించియు పితృదేవతలకు పిండోదకములు ఇచ్చినప్పుడు ఆబ్ధికములు పెట్టినప్పుడును శ్రద్ధారహితముగా చేశారు. మీరు ఎల్లప్పుడూ శ్రాద్ధ కర్మలకు ఎంత ధనము ఖర్చైనది, ఎంతటి రుచికరమైనటువంటి ఆహార పదార్థములను భుజించుచుంటిమి అని ధ్యాసలో ఉంటిదే కానీ శ్రాద్ధ కర్మలను చేయునప్పుడు కావలసినటువంటి శ్రద్ధాభక్తులతో లేనే లేరు. దానితో పితృదేవతలకు ఉత్తమ గతులు ప్రాప్తించలేదు. మీ వారసులు కూడా ఇదే విధముగా చేయుచూ ఉన్నారు. మా తల్లిదండ్రులు దీర్ఘకాలము జీవించిరి, ఆహా ఎంత ఆహారము వృధాగా ఖర్చైనది, వారి వైద్య సదుపాయములకు ఎంత ధనము దుర్వ్యయమైనది అని చింతిస్తూ జీవించేటటువంటి సంతానాన్ని మీరు కలిగి ఉన్నారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీపాద శ్రీవల్లభ రూపమున మీ మధ్యనే అవతరించి తరుణోపాయమును చూపుచుండగా మీరు వారిని దుర్భాషలాడారు, వ్యర్థ తర్క వితర్కములను చేశారు. భగవానునికి చెప్పబడినటువంటి అన్ని శుభలక్షణములు, సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము, అవతార లక్షణములన్నీ కూడా స్పష్టముగా శ్రీపాదుల వారిలో కనిపించుచున్నను. శ్రీపాద శ్రీవల్లభులను దత్తావతారులుగా గుర్తించలేనటువంటి అంధులుగా మీరు తయారయ్యారు. శ్రీపాద వల్లభుల వారి యొక్క పవిత్ర నామోచ్చరణ చేత పవిత్రమైనటువంటి శరీరము కలిగినటువంటి వ్యక్తి యొక్క రక్తమును పానము చేసిన తదుపరి మీకు ఉత్తమ గతులు కలుగునట్లును, అంతవరకు పితృదేవతా రూపమైనటువంటి వాయస రూపములోనే మీరు ఉండునట్లును మీకు నిర్ణయించడమైనది. నాయన శంకర భట్టు ఆ కారణము చేతనే వారు కాకులుగా జన్మించి పూర్వపుణ్యవశమున మీ శరీరమునందలి రక్తమును పానము చేసి సద్గతిని పొందారు అని వల్లభదాసు శంకర భట్టుతో తెలిపాడు. తరువాత నా ఎదురుగా ఉన్నటువంటి వల్లభదాసు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదనియో, శ్రీపాద వల్లభుల యొక్క కరుణ వారిపై సంపూర్ణముగా ఉన్నదనియో నేను గుర్తించాను. వల్లభదాసు ఇంకా ఇలా అన్నాడు, అయ్యా మీ శరీరము నుండి వచ్చు వాసన చేత ఆకర్షించబడినటువంటి సర్పములు మిమ్ము కాటువేసిన తదుపరి సద్గతిని పొందాయి అని చెప్పి అన్నాడు. అప్పుడు నేను వల్లభదాసుతో, అయ్యా వల్లభదాసు మహాశయ, ఆ సంఘటన ఎందుకు జరగవలసి వచ్చినది? ఈ రకముగా నా శరీరమును కాకులను సర్పములకును ఇతరమైనటువంటి జీవజంతువులకు ఆహారముగా వినియోగపడినట్లయిన నాకు చాలా సంకటముగా ఉన్నది. ఎప్పుడు ఏ ప్రాణి నా మీద దాడి చేయును అని చాలా భయముగా ఉన్నది అని చెప్పి అన్నాను. అప్పుడు వల్లభదాసు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, అయ్యా ఇదంతయు కూడా శ్రీపాద వల్లభుల వారి యొక్క వినోదభరితమైనటువంటి లీల. ఇక నీవు అటువంటి భయమును చెందవలదు. ఇక మీదట నీకు ఉపద్రవములేవీ కూడా జరగవు. ప్రాణములు ఇచ్చిన వానికే ప్రాణము తీయు అధికారము కూడా ఉండును కనుక అటువంటి అధికారము భగవంతునికి తప్ప మరెవ్వరికీ కూడా ఉండదు. కానీ మీ పితృదేవతలలోని కొందరు శ్మశాన కాళికా సాధన చేసి దానితో అయిష్టులైనటువంటి వారిని ఎందరనో తన యొక్క మంత్ర ప్రభావముతో చంపియున్నారు. ఆ విధముగా కొందరి యొక్క అసహజ మరణమునకు కారణభూతులగుట వలన వారికి మహాపాపము కలిగినది. ఆ పాపవశమున వారు సర్పజన్మనెత్తినారు. అయితే శ్రీపాదుల వారి యొక్క కరుణను పొందినటువంటి నీవు వారి వంశములోనే జన్మించుట వలన నీ యొక్క రుధిరము వారికి కూడా కొంత సంబంధితమై ఉండును. ఆ స్వల్ప పుణ్యముల వలన ఈ సంఘటన జరిగి వారికి ఉత్తమ గతులు లభించినవి. అయ్యా శంకర భట్టు బ్రాహ్మణుడు సత్యాన్వేషిగా ఉండవలెను, క్షత్రియులు ధర్మమునకు బద్ధుడై ఉండవలెను, వైశ్యుడు వ్యవసాయంబును గోవులను రక్షించుటయందును క్రయ విక్రయాది కుశల వ్యవహారములయ్యను సలుపుతూ ఉండవలెను,
కావున శాంతి స్వరూపుడై ఉండవలెను. శూద్రుడు ప్రేమ స్వరూపుడై సేవలు చేస్తూ ఉండవలెను. అయితే భగవద్ అనుగ్రహ ప్రాప్తికి జాతి కుల మత ధనిక పేద అనేటటువంటి భేదములు లేవు. బ్రాహ్మణుడు క్షత్రియ ధర్మమును పాటించి రాజు కావచ్చును. క్షత్రియుడు బ్రహ్మజ్ఞానమును అపేక్షించినప్పుడు బ్రాహ్మణ ధర్మమును అనుసరింపవచ్చును. వైశ్యుడైనటువంటి కుసుమశ్రేష్ఠి క్షత్రియ ధర్మమును పాటించి రాజరికరము చేయలేదా? శత్రువును చంపుట అనున్నది బ్రాహ్మణ ధర్మ ప్రకారము దోషమైనది, కానీ క్షత్రియ ధర్మ ప్రకారము విహితమైనది. నీవు బ్రాహ్మణుడవు, సత్యాన్వేషివి, కావున అహింస నీకు పరమధర్మము. కానీ కషాయవానికి మాత్రము కాదు. కావున మానవుడు చేయు కర్మల వలన ఫలితము సక్రమముగా ఉండవలెనన్నా, తాను ఏ కులమునందు జన్మించినను తాను అనుసరించు ధర్మమునకు తగినట్లుగా కర్మలను సలుపుతూ ఉండవలెను. నీవు ప్రస్తుతము రోగగ్రస్తుడవు కనుక వైద్యుని వద్ద ఉండుట శ్రేయస్కరము. అందువల్లనే నీవు నా వద్దకు రప్పింపబడితివి. శ్రీపాద శ్రీవల్లభులు మనలను ప్రతి క్షణము గమనిస్తూనే ఉంటారని తెలుసుకోవలసినది. శంకర భట్టు, నీవు చిన్నప్పుడు విష్ణుమూర్తి ధ్యాన శ్లోకమును పఠిస్తూ వినోదముగా నీ తోటి వారితో వదరుచూ ఉండేటి వాడివి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్ అనే శ్లోకమునకు వినోదము కొరకు నీవు తప్పుడు అర్థమును చెప్పేవాడవు. శుక్లాంబరధరం అనగా తెల్ల బట్టలు ధరించునది అనియు, విష్ణుం అనగా అంతటా ఉండునది అనియు, శశివర్ణం అనగా ఓండ్ర పెట్టినప్పుడు ప్రసన్నమైనటువంటి ముఖము కలిగి ఉండునది అనియు, సర్వ విఘ్నములను శాంతించుటకు అటువంటి గాడిదను ధ్యానిస్తున్నాను అని చెప్పి నీవు చెప్పిడివాడవు. అయ్యా శంకర భట్టు, శ్రీ దత్త ప్రభువు బహు చమత్కారి. వినోదము కొరకు చేసినటువంటి తప్పుడు పనులను ప్రభువు తన సన్నిధానములోనే సరిదిద్దును. రజకులు నిన్ను తన గాడిద మీద నా వద్దకు తీసుకొని వచ్చారు. అప్పుడు నీవు దుమ్ము ధూళితో కూడినటువంటి బూడిద రంగులోనే ఉన్నావు. నడవలేక ఒక్కొక్క పర్యాయము రెండు చేతులను నేలకు ఆంచి నడిచి వచ్చావు నీవు. ఆ విధముగా నీవు సర్పముల బారి పడకుండా ఉండగలవనని భావించి చతుర్భుజుడవై ఆయాసపడుతూ మేడి చెట్టు వద్దకు వచ్చినను గంధమును మాత్రము తప్పించుకొనలేకపోయావు. బాధతో విలవిల్లాడిపోయిన ఎడల నీవు ప్రసన్నవదనుడవే. ఆఖరుకి నీవు చర్మకారుల యొక్క పల్లెలకు చేర్చబడితివి. నిన్ను ఈ రకమైనటువంటి దురవస్థల పాలు చేయుటలో శ్రీవల్లభులు వినోదముతో పాటు నీకు గుణపాఠమును కూడా నేర్పి నీచ జన్మల నుండి వారికి విముక్తి కలిగించబడినది. నీవు వినోదముతో పాటు బాలురకు విష్ణు ధ్యాన శ్లోకమును చెప్పుతూ ఉండేవాడివి. అందులకే ఆఖరికి అంత్యజుడవైనటువంటి నా చేత ఉపదేశము వినడే పరిస్థితి నీకు వచ్చినది. ఇప్పుడు నీవు ఇచ్చట ఉన్నావు, రేపు నీవు నీ సాటి కులస్థుల ఇంట ఉండవచ్చును. ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటనను వారికి పొరపాటున చెప్పినను కూడా వారు నిన్ను తమ కులముల నుండి వెలివేయుదురు. వల్లభదాసుని యొక్క హితబోధతో నాలోని బ్రాహ్మణ అహంకారము తగ్గినది. వల్లభదాసు అంత్యజుడన్నటువంటి భావము పోయి అతడు కూడా నా రక్త సంబంధికుడే అన్నంత సోదర ప్రేమ వానిపై నాకు కలిగినది. వల్లభదాసు ఆతిథ్యమును స్వీకరించి రెండు మూడు రోజులు గడిచిన తరువాత నేను ఆ ఊరి నుండి బయలుదేరాను. శ్రీవల్లభుల యొక్క అనుగ్రహ విశేషమును ఏమని వర్ణింపగలను? నేను చిదంబరం చేరుటకు ముందు విచిత్రపురము అనే పట్టణములో విచిత్ర పరిస్థితుల్లో ఇరుక్కొని విచిత్రముగా బయటపడితిని. నేను విచిత్రపురం అను గ్రామము నుండి కాలినడకన పోతూ ఉండగా వినయ విధేయతలతో కూడినటువంటి రాజభటులు నా వద్దకు వచ్చి, అయ్యా మీరు వైష్ణవులా శైవులా అని చెప్పి నన్ను ప్రశ్నించారు.
అప్పుడు నేను మేము శివకేశవుల భేదమును పాటించక ఉండేటటువంటి స్మార్తులమనియు అయినను కాస్త శైవము వైపుకు మగ్గు చూపెడి వారమనియు ఆదిశంకర్లు దక్షిణాంనాయ పీఠమైనటువంటి శృంగేరి ఎందలి శంకరాచార్యుల వారు మాకు గురువులగుదురనియు నేను చెప్పాను. మీరు దయవుంచి మా రాజుగారి వద్దకు రావలసింది అని చెప్పి రాజభటులు కోరారు. నేను వారిని అనుసరించి రాజదర్శనానికి పోయాను. దారి మధ్యలో సంభాషణ వచనమున నాకు కొన్ని విచిత్ర విషయములు నాకు తెలిసినవి. ఆ రోజు ఆ రాజు బ్రాహ్మణులెవరైనా కనిపించిన ఎడల వారిని తన వద్దకు రమ్మని ఆహ్వానించి అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత అని చెప్పి ప్రశ్న అడుగుతూ ఉన్నారు. దానికి సంతృప్తికరముగా ఎవరూ సమాధానమును చెప్పలేకపోయారు. ఆ రాజునకు పుత్ర సంతానము కలగవలెనని కొన్ని సంవత్సరముల పూర్వము యజ్ఞమును చేయించారు. అదృష్టవశమున వానికి పుత్ర సంతానము కలిగినది. అయితే ఆనాటి నుండి కూడా బ్రాహ్మణులకు విచిత్రమైనటువంటి కష్టములు ఎదురైనవి. దురదృష్టవశమున రాజునకు జన్మించినటువంటి కుమారుడు మూగవాడయ్యాడు. బ్రాహ్మణులు లోపభూయిష్టమైనటువంటి యజ్ఞములు చేయుట వల్లనే తన కుమారుడు మూగవాడయ్యాడని రాజు అభిప్రాయపడ్డాడు. అందుచే ఆ రాజు శైవులైనటువంటి బ్రాహ్మణులను నున్నగా గుండు కొరిగించి వైష్ణవరామములను ముఖమున పెట్టించి గాడిదపై ఊరేగిస్తూ ఉండేవాడు. వైష్ణవులైనటువంటి బ్రాహ్మణులను నున్నగా గుండు కొరిగించి విభూతి రేఖలను ముఖమున పెట్టించి గాడిదపై ఊరేగిస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితి శైవులకు వైష్ణవులకు కూడా సంకటప్రాయముగా మారినది. రాజు ఉన్నట్లుండి వింతగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. బ్రాహ్మణులను పిలిచి తోటకూర దానం చేస్తూ ఉన్నాడు. సాగు భూమిలో అధిక విస్తీర్ణములో తోటకూర పండించినట్లు ఆజ్ఞాపించాడు. సుంకములో సగభాగము తోటకూర రూపములో వసూలు చేయబడుతూ ఉన్నది. బండ్ల కొలది తోటకూర కోటలో జమ చేయబడుతూ ఉన్నది. బ్రాహ్మణులకు తినలేనంత తోటకూర దానము చేయబడుతూ ఉన్నది. అన్నము వండుకొని తినుటయు తక్కిన వంటకములను భుజించుటయు బ్రాహ్మణులకు నిషేధింపబడినది. తోటకూరను వండుకొని తినిన తరువాత వారికి ఎప్పుడు అల్పాహారము కావలసి వచ్చి తోటకూరను లేదా వండినటువంటి తోటకూరను తినవలసి వచ్చే పరిస్థితి ఏర్పడినది. బ్రాహ్మణులు మాత్రము ఏమి చేయగలరు? తర్కములలో పండితులమనియు వేదాంతములలో పండితులమనియు పురాణ ఇతిహాసములలో పండితులమనియు విర్రవీగేటటువంటి బ్రాహ్మణులు అందరూ కూడా తమ యొక్క అహంకారమును విడిచి మౌనముగా తమ దురవస్థను బాపుమని దైవమును దీనముగా ప్రార్థిస్తూ ఉన్నారు. బ్రాహ్మణులందరిలోకి ఒక దత్తభక్తుడు దత్తోపాసకుడు ఒకడు ఉన్నాడు. వాడు శ్రీ దత్తాత్రేయుని యొక్క స్మరణ మాత్రమున ప్రసన్నుడగుదుననియు తమ యొక్క దురవస్థను శ్రీ ప్రభువే పాపగలడనియు అందరికీ చెప్తూ ఉన్నాడు. అందుచేత బ్రాహ్మణులందరూ కూడా మండల దీక్షను పూని శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధిస్తూ ఉన్నారు. తమ కుమారుడు మూగవాడగుట వలన మూగ భాషను ప్రోత్సహించవలనని ఆ రాజు తలుస్తూ ఉన్నాడు. తన రాజగురువుని చూచి తన రాజగురువుని పిలిచి మూగ భాషపై గ్రంథం వ్రాయమని చెప్పేసి ఆదేశించాడు. ఆ రాజగురువు గతములో చాలా గర్విష్ఠిగా ఉండేవాడు. ప్రస్తుతం అతడు దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉండి మూగ భాషపై విస్తృతమైనటువంటి పరిశోధనలు చేస్తూ ఉన్నాడు. నన్ను రాజసగం సముఖమున నిలబెట్టారు. నాకు ముచ్చమటలు పోస్తూ ఉన్నాయి. శ్రీపాద శ్రీవల్లభులు నన్ను ఎంత కఠిన పరీక్ష చేయించుంటిని అని చెప్పి మనసులో తలుస్తూ ఉన్నాను. శ్రీపాదుల యొక్క నామమును మనస్సులో అవిశ్రాంతముగా జపిస్తూ ఉన్నాను. నాలో గతములో లేనటువంటి ఎన్నడూ లేనటువంటి ధైర్యము కలుగసాగింది. రాజు అందరినీ ప్రశ్నించినట్లే నన్ను కూడా అంతకు ఇంత అయినా ఇంతకు ఎంత అని చెప్పి ప్రశ్నించాడు. ఇంతకు ఇంతే అని నేను గంభీరంగా సమాధానమిచ్చి తిని రాజు విభ్రాంతుడై ఈ విధంగా అన్నాడు. మహాత్మా, మీరు చాలా గొప్పవారు,
మీ దర్శన భాగ్యము వల్ల నేను ధన్యున్నయ్యాను. నాకు ఈ మధ్యనే పూర్వజ్ఞానము మేల్కొనినది. నేను గత జన్మలో బహు బీద బ్రాహ్మణుడినైనా జీవిస్తూ ఉండేవాడిని. నా ఇంటిలో తోటకూరను పెంచుకుంటూ ఉన్నాను. అడిగినటువంటి వారికి లేదనకుండా తోటకూర దానం చేస్తూ ఉండేవాణ్ణి. నా నుండి తోటకూర దానం పొందినటువంటి బ్రాహ్మణులు నాకంటే కూడా ధనికులు, అన్నపానములకు లోటు లేనటువంటి వారు. వారు నా నుండి దానములు పొందుటయే కాని ఏనాడు నాకు సహకరించలేదు, నాపై దయ చూపలేదు. ఆర్థికములకు గాని వివాహములకు గాని వారి తరఫున నన్ను పంపించినప్పుడు విశేషముగా దక్షిణలు సంభావనలు వచ్చడివి. అందుండి 100 వంతులలో ఒక వంతు మాత్రమే నాకిచ్చి 99 వంతులు వారే స్వీకరించేవారు. శ్రమ నాది, ఫలితం వారిది అన్నట్లుగా ఉండేది. పైగా నా ఇంటి నుండి తోటకూరను ఉచితంగా తీసుకొని పోతూ ఉండేవారు. నేను కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ తోటకూరను మాత్రము యథావిధిగా దానము చేస్తూనే ఉండేవాడను. ఆ బ్రాహ్మణులు మాత్రము తోటకూర ఎంతో రుచికరముగా ఉన్నదనియూ, ప్రతిరోజు తినుట వలన ఏమీ హాని జరగదనియూ కూడా చెప్తూ ఉండేవారు. కాలచక్రము గిర్రున తిరిగిపోయింది. పూర్వజన్మలో నేను కటిక దరిద్ర పరిస్థితిలో ఉండి కూడా తోటకూర దానము చేయుట వల్ల ఈ జన్మలో రాజుగా జన్మించాను. పూర్వజన్మలో నా వద్ద తోటకూర దానముగా పొందినటువంటి ఆ బ్రాహ్మణులు ఈ జన్మలో నా రాజ్యంలోనే బ్రాహ్మణులుగా జన్మించారు. ఆ విధముగా నేను వారి కంటే ఎన్నో రెట్లు ధనవంతుడిగాను శ్రేష్ఠుడిగాను జన్మించాను. తోటకూర దానము చేయుట వలన నేను రాజునైతేనే కదా, మరిప్పుడు అప్పటికంటే ఎన్నో రెట్లు బండ్ల కొలది తోటకూర దానము చేస్తూ ఉన్నాను. ఈ దానమునకు ప్రతిఫలముగా నేను పొందబోవు మహోన్నత స్థితి ఏది అనేటటువంటి ఈ వింత ప్రశ్నను వేస్తూ ఉన్నాను. దానికి మీరు మాత్రమే సరి అయినటువంటి సమాధానం చెప్పారు అని చెప్పి ఆ రాజు ముగించాడు. అప్పుడు నేను, రాజా, పూర్వజన్మలోని పరిస్థితుల దృష్ట్యా నీ వద్ద ఉన్నటువంటి తోటకూర ఎంతో విలువైనటువంటిది, అయితే ప్రస్తుతము మీరున్నటువంటి అత్యున్నత దృష్ట్యా తోటకూర చాలా అత్యల్పమైనది. మణులు, రత్నములు, బంగారము ఇటువంటి విధానము చేయదగినటువంటి ఈ స్థితిలో మీరు తోటకూర దానము చేసినను, అందుకు 100 రెట్లు తోటకూర మీకు లభించును, కానీ అంతకంటే మరేమీ రాదు అని అంటే నా మాటలకు ఆ రాజు ఎంతో సంతోషించాడు. నేను యథాలాపముగా ఇచ్చినటువంటి జవాబుకు ఆ రాజు తన స్వీయ పూర్వజన్మ కారణమును తెలుపుట నా మనస్సునకు ఊరట కలిగించినది. శ్రీచరణుల యొక్క కృపా విశేషముననే గాడిదను అధిరోహించడి గండము తప్పినది అని చెప్పి నేను భావించాను. శుక్లాంబరధరం విష్ణు అను పవిత్ర శ్లోకమునకు తప్పుడు అర్థము వినోదము కోసము చిన్నప్పుడు చెప్పిన దానికి ఇదివరకే గాడిదను అధిరోహించుట జరిగినది. ఇప్పుడు చాలా అవమానకర పరిస్థితిలో గాడిదనెక్కడి గండము తప్పించినందులకు శ్రీపాదుల వారికి నా మనస్సులోనే నమస్సుమాంజలులు అర్పించితనే. ఇక రెండో పరీక్ష ప్రారంభమైనది. రాజునకు అత్యంత ప్రియమైనటువంటి మూగ భాషలో పరీక్ష మొదలైనది. రాజగురువులు నన్ను పరీక్షించుట మొదలు పెట్టారు. రాజగురువులు తమ యొక్క చేతివేళ్లను చూపుతూ ఒకటా రెండా అని చెప్పి సైగలతో నన్ను ప్రశ్నించారు. నీవు ఒక్కడివే వచ్చుచున్నావా, లేక మరొకరు ఎవరైనా తోడు ఉన్నారా అని అర్థముతో రాజగురువులు నన్ను అడుగుతున్నారని చెప్పి నేను అనుకుని ఒక్కడినే వచ్చి తిని అని చెప్పి నేను కూడా ఒకవేళ చూపించుతూ సైగలతోనే సమాధానమిచ్చి తిని తదుపరి వాళ్ళు 3 వేళ్లను చూపించుతూ ప్రశ్న అడిగితే 3 సంఖ్య నాకు దత్తాత్రేయుల వారిని స్ఫురింపజేసినది.
మీరు దత్త భక్తులా అని ప్రశ్నించుచున్నారని చెప్పి అనుకొని భక్తి అనున్నది గుప్తముగా ఉండవలసినదని భావించి పిడికిలి బిగించి చూపించి ఇది రహస్యమైన విషయమనియు అది హృదయాంతరంగమునందలి విషయమనియు కూడా తెలియజేసి తిని దానికి రాజగురువులు తీయటి తినుబండారములను బ్రతిమాలు ధోరణిలో నాకు సైగలతో ఇవ్వబోయిరి. నేను అది వలదనియు నా వద్ద ఉన్నటువంటి అటుకుల మూటను చూపించి అందులో ఉన్నటువంటి కొన్ని అటుకులను తీసి వారికిచ్చి తిని నాకు తీయని తినుబండారముల కంటే అటుకుల ఎందే ఇష్టము ఎక్కువనియు మీరు కూడా వీటి రుచి తెలుసుకోవచ్చునని నా యొక్క భావన. అప్పుడు రాజగురువులు ఉదాత్త స్వరముతో, రాజా ఇతడు గొప్ప పండితుడు, వేద వేదాంగములను ఆపోషణ పట్టినటువంటి మహాపండితుడు అని చెప్పి మాకు తెలుస్తూ ఉన్నది. అంతేకాక ఇతడు మూగ భాషలో కూడా మహాపండితుడు అని చెప్పి శ్లాఘించారు. నాకంతయు కూడా అయోమయముగా ఉన్నది. అప్పుడు రాజగురువు రాజులకు ఇట్లు తెలియచేశాడు, రాజా శివకేశవులను వారు ఇద్దరున్నారు కదా, వారిద్దరూ ఒకటేనా లేక వేరువేరా అని చెప్పి మేము ప్రశ్నించాము. ఒకవేళనే చూపుతూ వారిద్దరూ ఒక్కటేనని చెప్పి తెలియచేశాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే వారు ముగ్గురున్నారు కదా అని చెప్పి మేము మూడు వేళ్లు చూపించాము. అందుకు అతడు తన యొక్క ముష్టి బిగించి ఒక చేతికి ఐదు వేళ్లు ఉన్నను అవి సమిష్టిగా లేవా అని చెప్పి ఎదురుగా ప్రశ్నించాడు. నన్ను తమ యొక్క శిష్యునిగా స్వీకరించవలసినదని మధుర పదార్థములను ఇవ్వబోయాము. తనకు ఇటువంటి శిష్య ప్రశిష్యుల యొక్క గోల ఏమీ లేదనియు కుచేలుని వలె తను సంతుష్టితో జీవించేటటువంటి వ్యక్తిననియు తెలియజేస్తూ మా యొక్క అభ్యర్థనను కాదని తన వద్ద ఉన్నటువంటి అటుకులను మాకిచ్చాడు. ఈ విధంగా రాజగురువులు రాజుకు చెప్పారు. ఇది నేను విని దిగ్భ్రాంతికి లోనైతిని, ఆహా లోకములోని మనస్సులు వాటి యొక్క ఆలోచనలు అర్థం చేసుకునేటటువంటి పద్ధతులు ఎంత విభిన్నమై ఉన్నాయో కదా అని చెప్పి ఆశ్చర్యపోయాను. ఇక మూడవ పరీక్ష, ఆఖరి పరీక్ష. రాజగురువు చమకములోని పనసలను చదువుచూ వాటి యొక్క అర్థమును వివరించమని అన్నాడు. శ్రీపాద శ్రీవల్లభులను మనసులోనే తలుచుకొని నాకు తోచిన రీతిగా ఇట్లు వ్యాఖ్యానించి తిని, ఏకాచమే అనగా ఒకటి, త్రిసక్షమే ఒకటికి మూడు కలిపి వర్గమూలము కనుగొనగా రెండు, పంచమమే అనగా నాలుగునకు ఐదు కలుపగా తొమ్మిది వచ్చును, దానికి వర్గమూలము మూడు అగును, సప్తచమే అనగా ఇందాక వచ్చినటువంటి తొమ్మిదికి ఏడు కలుపగా పదహారు వచ్చును, దానికి వర్గమూలము నాలుగు, నవచమే ఇందాక పదహారుకు తొమ్మిది కలుపగా ఇరవై ఐదు వచ్చును, అనగా దానికి వర్గమూలము ఐదు, ఏకాదశచమే ఇందాక వచ్చినటువంటి ఇరవై ఐదుకు పదకొండు కలుపగా ముప్పై ఆరునకు వర్గమూలము ఆరు, త్రయోదశచమే అనగా ముప్పై ఆరునకు పదమూడు కలిపి వర్గమూలము కనుగొన్న ఏడు వచ్చును, పంచదశచమే అనగా నలభై తొమ్మిదికి పదిహేను కలిపిన వర్గమూలము అరవై నాలుగు వచ్చును, దానికి వర్గమూలము ఎనిమిది, సప్తదశచమే అనగా అరవై నాలుగుకు పదిహేడు కలిపిన ఎనభై ఒకటి వచ్చును, దానికి వర్గమూలము తొమ్మిది, నవదశచమే అనగా ఎనభై ఒకటికి పంతొమ్మిది కలుపగా వంద వచ్చును, దానికి వర్గమూలము పది, ఏకవింశతిచ్చమే అనగా వందకు ఇరవై ఒకటి కలుపగా నూట ఇరవై ఒకటి వచ్చును, దాని వర్గమూలము పదకొండు,
త్రయోవింశతిచ్ఛమే అనగా 121కి 23 కలుపగా 144 వచ్చును. దాని వర్గమూలము 12. పంచవింశతిచ్ఛమే అనగా 144కు 25 కలుపగా 169 వచ్చును. దాని వర్గమూలము 13. సప్తవింశతిచ్ఛమే అనగా 169కి 27 కలుపగా 196 వచ్చును. దాని వర్గమూలము 14. నవవింశతిచ్ఛమే అనగా 196కు 29 కలుపగా 225 వచ్చును. దాని వర్గమూలము 15. ఏకత్రయింశతిచ్ఛమే 256కి 31 కలుపగా 256 వచ్చును. దాని వర్గమూలము 16. త్రయోవింశతిచ్ఛమే అనగా 256కి 33 కలుపగా 289 వచ్చును. దాని వర్గమూలము 17. పంచవింశతిచ్ఛమే అనగా 289కి 35 కలుపగా 324 వచ్చును. దాని వర్గమూలము 18. సప్తత్రింశతిచ్ఛమే అనగా 324కు 37 కలుపగా 361 వచ్చును. దాని వర్గమూలము 19. నవవింశతిచ్ఛమే అనగా 361కి 39 కలుపగా 400 వచ్చును. దాని వర్గమూలము 20. అయితే నా వ్యాఖ్యానము సభలోని పండితులను ఎంతగానో అలరించినది. నా వ్యాఖ్యానము నాకే ఆశ్చర్యమేసినది. మరలా నేనిట్లు వచించితనే, ఇది అంతయు కూడా సృష్టి పరమాణువుల యొక్క రహస్యము. ఇది కానాద మహర్షికి బాగా తెలియును. పరమాణువుల యొక్క సూక్ష్మకణముల యొక్క సంఖ్యా భేదములను బట్టి వివిధ ధాతువులు ఏర్పడును. శ్రీపాద శ్రీవల్లభుల యొక్క కృపా విశేషము వలన ఈ విధముగా నేను విచిత్రపురము నుండి విచిత్రమైనటువంటి రీతిగా విచిత్రపురము నుండి విచిత్రముగా బయటపడితేనే